హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ ఒకవేళ మీలో క్రొత్తగా మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మీరు చూస్తున్నట్లయితే వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్ సందర్ మీరు క్లిక్ చేయండి అంటే నిరుద్యోగ యువతి యువకుల గురించి చాలా స్పష్టంగా ప్రభుత్వాల గురించి ప్రతీ విషయాన్ని పూర్తి స్థాయిగా అధ్యయనం చేసి విశ్లేషణ చేసి సమగ్రంగా నేను మీ ముందుకు అన్ని విషయాలను కూడా తీసుకొస్తూ ఉన్నాను అలాగే ఈ సచివాలయం మూడో నోటిఫికేషన్లో నేను సాధించాలి అనే ఒక తపన ఒక కోరిక ఉన్నటువంటి వారు సో నేను క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మన జాయిన్ బటన్ ద్వారాగా ఆన్లైన్ క్లాసులకి ఎందుకంటే గత ఐదు ఆరు నెలల నుంచి కూడా సబ్జెక్టుల మీద సబ్జెక్ట్ చెప్పడం టాపిక్ మీద బిట్స్ పెట్టడం కీవర్డ్ ఇవ్వడం ఎనలైట్గా బిట్స్ పెట్టడం మీకు అలా ఏం చెప్పరు చెప్పినాక ఎవరో చెప్పరు మీరు ఫీజు కడితే పదిహేను వేలు పదిహేను వేలు ఫీజులు కట్టి వాళ్ళ చేతిలో పెట్టేసిన తర్వాత సబ్జెక్ట్ ఏమి నేర్చుకోక ఏమీ చెప్పగా కనీసం ఏ అప్డేట్ ఇవ్వకపోతే కనుక మీరు చాలా బాధపడుతున్నారు చాలామంది కూడా అన్న అసలు ముందు నుంచి మీరు పరిచయం అయితే ఎప్పుడో సాధించేవాళ్ళం అన్న మీరు చెప్పిన ప్రతీది వచ్చిందన్న అర్థమవుతుందా ఈ గ్రామ వార్డు సచివాలయం మూడో నోటిఫికేషన్ గురించి కూడా జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా వినండి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా రత్నం కాంపిటేటివ్ బిట్స్ ఎన్ని బిట్స్ పెడతాం ఎవరు పెడతారు వాళ్ళలాగా ప్రతిరోజు వంద నూట ఇరవై బీట్లు పైనే అన్ని సబ్జెక్టులు పెడతాను ఈ మూడో సచివాలయం నోటిఫికేషన్ చాలామంది లేదన్నారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది చూసారా ఆల్రెడీ నాకు వీటి మీద పూర్తి చక్కగా చక్కగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మీరేమో పూర్తిగా వీడియో చూడకుండా మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడండి దయచేసి ఎవరు చేయకండి దయచేసి ఇది నా రిక్వెస్ట్ అనుకోండి అంబుల్ రిక్వెస్ట్ ఎవరైనా చేస్తే కనుక నేను మాట్లాడదలుచుకోలేదు ఫస్ట్ ఓకేనా దయచేసి ఎందుకంటే నాకంటూ ఫుల్ వర్క్ ఉంది కదా వర్క్ లేదనుకో మాట్లాడతాను అంతెందుకు ఎందుకు డీజే గారని చెప్తూ ఉంటాను సో ఆయనే చేయట్లా నేను చెప్పిన కదా చెయ్యొద్దు అని చెప్పాను అని చేయట్లే సో మీరు మీరు చదువుకోండి చెప్పాను కదా ఎలా చదువుకోవాలి ఏంటి అనేది చెప్పాను చదువుకుంటున్నారు సో వారే గ్రూప్ వన్ ఎస్ఐ కాన్ ఎస్ఐకి గ్రూప్ వన్కి వారే ప్రిపేర్ అవుతున్నారు ప్రతిదీ మీరు తెలుసుకోవాలండి అందరూ కూడా ప్రతి విషయానికి కూడా పూర్తి స్థాయిగా చక్కగా మీరు తెలుసుకోవాలి అది అంత అంతకని ఏమీ కాదు ఓకేనా ఇక్కడ మూడో నోటిఫికేషన్ గురించి అప్డేటు జిల్లాల వారీగా సో జిల్లాల వారీగా నేను త్వరలోనే మీకు ఏ జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాలు అయినాయి కదా ఇరవై ఆరు జిల్లాల్లో దీని మీద ఒక కొత్త నూతన మార్గం అనేది తీసుకురావడానికంటే ఏ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకి సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూడండి తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వము తొంభై ఐదు శాతం సో అంటే ఇప్పుడు అక్కడ ఎక్కువగా లోకల్ వాళ్ళకే ప్రాధాన్యత అంటే ఇప్పుడు జిల్లాలు ముప్పై ఇరవై ఆరు జిల్లాలు అయినాయి కాబట్టి మన ఇరవై ఆరు జిల్లాల్లో ఏ జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు ఆ జిల్లాలలో పోస్టులు వచ్చేటట్టుగా కూడా ప్రభుత్వము దిశానిర్దేశం చేస్తున్నట్టుగా కూడా మనకు కనబడతా ఉంది అంటే లోకల్గా సో లోకల్గా ఉన్నటువంటి పోస్టులు అలా అయితే లాస్ అయిపోతాం లాస్ అయ్యే ప్రసక్తే లేదు సో దీని మీద అయితే కనుక చర్చలు జరుగుతున్నాయి సో త్వరలోనే మీకు జిల్లాలకు సంబంధించి సో జిల్లాల వారీగా కూడా పోస్టులు మీకు అలాట్మెంట్ జరుగుతాయి నేనే చెప్తాను అవన్నీ కూడా అదేందే మీకు గ్రామ వార్డు సచివాలయాలు ఇంకొక ఇంటి కూడా ఇస్తున్నాను ఎందుకంటే గ్రామ సచివాలయాలు పోస్టులు ఎక్కువ ఉన్నాయండి వార్డు సచివాలయాలు కంటే కూడా ఇప్పుడు మోర్ దాన్ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయన్నమాట ఎనభై శాతము గ్రామ సచివాలయాల పోస్టులు ఎక్కువ ఉన్నాయని కూడా సమాచారం వచ్చింది సో అవి నేను మీకు చెప్తాను మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రతి ఒక్కరు మీరు యాడ్ అవ్వండి అన్ని విషయాలు ఆన్లైన్ క్లాసులకు మీరు జాయిన్ అవ్వండి సబ్జెక్టులు చక్కగా నేను చెప్తున్నాను అర్థమైంది ఎవరో కాదు నేనే ప్రతిదీని చక్కగా నేనే ఎగ్జామ్ పేపర్ పెడుతున్నాను ప్రతిదీ పెడుతున్నాను సో జిల్లాల వారీగా నేను మీకు బోర్డు మీద వేసి ఏ జిల్లాలో ఏ పోస్టులు ఉన్నాయి ఏంటి కదా మొత్తం చెప్తాను ఓకేనా